వెల్కమ్ టు న్యూస్ వాచ్, నేను రమణ. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది, కానీ పంచాయతీ ఎన్నికల వల్ల స్థానికంగా కొంత ఇబ్బందులు ఉంటాయని ఎమ్మెల్యేలు అంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కూడా ఏ వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి గణాంకాలను సిద్ధం చేసి పెట్టింది. ఎన్నికల కమిషన్ కనుక ఆ నోటిఫికేషన్ జారీ చేస్తే రిజర్వేషన్ల ప్రకారం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా రైతులలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి పాజిటివ్ థింకింగ్ను గ్రామ పంచాయతీ ఎన్నికలలో తమ వైపుకు మలుచుకునేటువంటి యోచనలో గడువు ముగిసేలోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి యోచనలో ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం ఈ ఎన్నికల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉండవచ్చు, కాబట్టి సాధారణ ఎన్నికలతో పాటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జోనల్ వ్యవస్థను, అంటే గతంలో ఉన్నటువంటి 2 జోన్లను 7 జోన్లుగా విస్తరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయమే కాకుండా రైతు బీమా పథకానికి సంబంధించి కూడా ప్రధానమంత్రితో భేటీ అయి చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు ప్రధానంగా మనకు కనబడుతున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు ఇవాటి న్యూస్ వాచ్ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి సుభాష్ గారు వచ్చారు. సుభాష్ గారు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్గా తీసుకోవాలనేటువంటి ఒక యోచన ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంత దీనిపైన విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎందుకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ముఖ్యమంత్రి ఉన్నారు, వారికి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, పవర్ అనేది వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంది, అయినా కూడా ఎన్నికలు నిర్వహిస్తే నెగిటివ్ కావచ్చు అనేటువంటి యోచన ఎందుకు ఉంది అసలు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అన్నట్టు. అంటే రాజు తలుచుకున్నా కూడా కింద ఉన్న, అంటే వాళ్ళకు ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముందుకు పోయే, అంటే ఎట్లా ఎంత పొడిచినా కూడా, ఎంత తలుచుకున్నా కూడా, ఎన్ని పనులు చేద్దామన్నా కూడా కింద వీళ్ళు మొత్తం రెడీగా లేరు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే అక్కడ సర్పంచులు అనగానే మరి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. మరి ఇంకొక సంవత్సరం వ్యవధి లోపల ఈ మన జనరల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అన్నట్టు. అంటే సీఎం గారికి నిజంగా, అంటే ప్రగతి భవన్లో కూర్చొని పాపం ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యడు కనుక, ఎవరిని అసలు మొత్తం కలవనేగలడు కనుక, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కలవండి, అపోజిషన్ ఎమ్మెల్యేలు కలవండి, లేకుంటే ప్రజలను కూడా కలవడం కనుక వారికి మొత్తం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేది తెలియదు. వారేదో సరే మనం ఎలక్షన్స్ పెడతామంటే గడువు లోపల పెట్టాలని చెప్పి ఏదన్నా కూడా కింద మరి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ, తర్వాత అక్కడ ఉన్న స్థానికల్లో ఉన్న నాయకులు కానీ, వాళ్ళకు నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అని చాలా చాలా క్లుప్తంగా చాలా చాలా క్లియర్గా తెలుసు అన్నట్టు. ఎన్నికలు జరుగుతూ ఒకవేళ ఓడిపోతే ఎట్లా? మరి ఇక మాదే, మరి ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పుడున్న సర్వే ప్రకారం 40 మంది ఎమ్మెల్యేలను తీసేసి మొత్తం కొత్త వారికి ఇస్తారని చెప్పి స్వయంగా వాళ్ళు చేసిన సర్వేలోనే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మరి మా పరిస్థితి అయిపోయింది. ఒకవేళ ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక 10-15 గ్రామాల్లో వాళ్ళు పెట్టిన ఎవరైతే సపోర్ట్ చేసినారో, ఎమ్మెల్యేలు సర్పంచులు ఉన్నారో, గెలవలేదు అనుకోండి, అప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది కదా, ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇంకొక కొత్త వారికి అవకాశం ఇస్తుంది. అసలు ఈ అవకాశం అసలు ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు ఏదో అందరూ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ, తర్వాత ఇక సుధాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తారు, వారికి కూడా తెలుసు. కానీ మరి ఇక చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా ఆయన చాలా ఫేవరబుల్గా చెప్తాడు. ఇప్పుడు ఇప్పటివరకు ఈసీ కూడా చాలా క్లియర్గా అన్ని ప్రణాళికలు, తర్వాత ఏ సంస్థలు, అంటే మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ కూడా మనం నిన్ననే మనం చూసినాం అన్నట్టు. ఇంకొక గమ్మత్తైన విషయం ఉంది ఇక్కడ. ఈసీ ఏదో ఒక రీజన్ పెట్టి, ఏదో ఒక కుంటి సాకు పెట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ చేసినా కూడా మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50% రిజర్వేషన్ కన్నా ఎక్కువ ఇద్దని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఉంది అన్నట్టు. మరి పోయినసారి కూడా మీరు ఒకసారి ఇంకా గమనిస్తే 2013 ఎన్నికల్లో 60% ఇచ్చినట్టున్నది. 60% ఇవ్వగానే అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ కాలేదు అన్నట్టు. కానీ ఇప్పుడు షెడ్యూల్ కన్నా ముందే తర్వాత డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈసారికి అయితే, కానీ ఏంటంటే మొత్తం వచ్చేసరికి నిబంధనలు పాటించడం సూచన చేయడం జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు రైట్ టైం, ఇప్పుడు కనుక రైట్ టైం కనుక ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతారు. ప్రజాప్రతినిధులు ప్రతి ప్లేస్లో ఉండాలండి, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సర్పంచులు కానీ ఎంపీలు ఉండాలన్నట్టు. బట్ మనం విషయం ఒక ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసేసి వాళ్ళ పేరు అసలు వెబ్సైట్లో లేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేని మొత్తం సస్పెండ్ చేస్తే అక్కడ మొత్తం వేకెంట్ అని ఉంది అన్నట్టు. వేకెంట్ అని ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేము ఇచ్చేసినా మళ్ళీ అక్కడ తిరిగి ఎన్నికలు పెట్టాలని చెప్పి వీళ్ళు మొత్తం డిమాండ్ చేస్తున్నారు. అట్లంటే ఏంటంటే మొత్తం చర్చ చాలా పెద్దగా పోతుంది అన్నట్టు. మీ దగ్గర ఉన్న వేరే మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, స్పీకర్ దగ్గర ఉన్న ఆ మొత్తం లెటర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మొత్తం సస్పెండ్ చేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి మీ యొక్క పార్టీలోకి వచ్చిందో మొత్తం ఎన్నికలు పెట్టండి, అటువంటి చేయరు అన్నట్టు. స్థానిక సను ఇంకోటి వాళ్ళ మొత్తం ఢిల్లీకి ఏమల్లా అంటే ఇప్పుడు కొత్త మన మధ్యంతర ఎన్నికలు వస్తాయి కావచ్చు, మొత్తం డిసెంబర్లో వస్తాయి కావచ్చు. మనం ఎటు మనం వీటికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే పక్కన పెట్టి దాంతోటే కలుపుదామని చెప్పి అది కూడా ఒక ఆలోచన ఉంటుంది అనమాట. అంటే ఏది దాన్ని కూడా చర్చిద్దాం, ఏది ఎన్నికల తర్వాత దాన్ని కూడా చర్చిద్దాం. ఏది ఏమైనా కూడా సీఎం గారు కనుక నిజంగా చాలా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చేయాలనుకుంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చేసేయాలి. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసాడు, ఆయన దగ్గర నుంచి వాళ్ళ కనుక ఓకే అంటే ఇచ్చేసేయండి. ఇక ఎమ్మెల్యేలు ఎట్లుంటారో ఏముంటారో ఏంటంటే వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు. రైట్, సుధాకర్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు నిర్ణీత గడువులోపు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి యోచనలు ఉన్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీలాంటి ఎమ్మెల్సీలు కూడా ఎందుకు కొంత దానికి వెనకడుగు వేస్తున్నారు, కారణాలు ఏంటి? సుభాష్ గారికి తెలుసో లేదో, వారు పట్టణంలో ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామీణ వాతావరణం మీద అవగాహన లేకపోవచ్చు. ముఖ్యమంత్రి గ్రామీణ వాతావరణం ఎట్టుంటుంది, ప్రజలు ఎట్టుంటారు, ప్రజల యొక్క నాడేమిటి అనేటువంటిది బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి గడువులోగా ఎన్నికలు నిర్వహించాలి. గతంలో మనం చూసినాం కాంగ్రెస్ హయాంలో 20 ఏళ్ళ వరకు కూడా నిర్వహించినటువంటి ఒక ఉదంతం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఉండకూడదు. కాబట్టి తప్పనిసరిగా గడువులోగానే ఎవరో చెప్తే చేసినాం అనేటువంటి మాట మా ప్రభుత్వానికి లేదు. మేము గడువులోగానే నిర్వహిస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో 31 జూలై మనకు గడువు ఉన్నది. కాబట్టి ఆ గడువులోగానే ఎన్నికలు నిర్వహించేటట్టుగా అంతా కూడా యంత్రాంగం అంతా కూడా పూర్తి చేసేటువంటి ఒక ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఇక రెండవ మాట చెప్తుండు అంటే ఎందుకొరకు మీకు అంత ముఖ్యమంత్రి సై అంటుండ్రు, మంత్రి ఎమ్మెల్యేలో నై అంటుండ్రు అనేటువంటి ఒక మాట వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇప్పుడు ఊపులో ఉన్నది పార్టీ. ఎందుకంటే మొన్ననే రైతు బంధు పథకం ద్వారా రైతులందరికీ 4,000 రూపాయలు చొప్పున ఇచ్చినాం. కాబట్టి రైతులందరూ కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఆ ఉత్సాహాన్ని సరిగ్గా ఈ ఎన్నికలలో కార్యకర్తలలో కూడా ఊపు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఊపు తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో గడువులోగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే మాదిరిగా రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకి ఏంటంటే మళ్ళీ రాజకీయాలు చోటు చేసుకొని, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రతి గ్రామంలో 2-3 తయారైతే అంటారు సర్పంచ్ కొరకు. ఇప్పుడేమో మంచి అందరు కూడా ఒకే వైపు ఉన్నారు కాబట్టి మళ్ళీ 2-3 పార్టీలు ఏర్పడి మళ్ళీ గ్రూపులు ఏర్పడి తద్వారా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక మాట ప్రతి రాజకీయ నాయకునికి ఉంటుంది. అటు సుభాష్ గారికి కూడా ఉంటుంది, రేపు వారి గుగ్గిలకు పోతే నేను ఎవరికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక మాట ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉండకుండా ఉండేటువంటి రీతిగా యథావిధిగా కొనసాగినట్టయితే ఎన్నికల వరకు నాకు సాఫీగా ఉంటుంది అనేటువంటిది ఎమ్మెల్యేకి ఉంటా ఉంటుంది. అంటే మీరు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి సాయం కూడా ఇచ్చారు, ఇంత చేస్తున్నా కూడా ఎందుకు అంటే స్థానికంగా ఇంకా స్థానికంగా ఎట్టి ఉండదు అంటే ఒక పార్టీ పరంగా కాదు కదా, ఇండిపెండెంట్గా చేస్తారు ఇది. కాబట్టి చేస్తున్నప్పుడు నేచురల్గా ఎట్టుంటుంది అని 4 పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 4 కూడా ఇప్పుడు ఎమ్మెల్యే వైపే ఉన్నారు. కానీ రేపు స్థానికంగా వచ్చేటువంటి ఒక సర్పంచ్ ఎన్నిక వచ్చే వరకు మాత్రం అరే నేను ఎన్నుకుంటా అంటే మా ఎమ్మెల్యే గారు వద్దంటే ఏంది అనేటువంటి ఒక భావన వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అట్లా భావన రాకుండా ఉండాలంటే సమిష్టిగా మొత్తం ఏకమొత్తంగా అందరు కూడా నాకే కృషి చేయాలి. రేపు ఎందుకంటే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తే, ఎమ్మెల్యే ఎన్నికలైన తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తే నన్ను నిలబెడతారు కావచ్చు, నన్ను నిలబెడతారు కనుక ఒకరు మీద ఒకరు పొడిపడి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకే ఎమ్మెల్యేల యొక్క దృక్పథం వేరుంటుంది, ముఖ్యమంత్రి గారి యొక్క దృక్పథం వేరుంటుంది. ఎందుకంటే నాయకుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలం ఏమిటి అదే అటువంటి యొక్క ప్రజలంతా ఎటువైపు అదే కాకుండా కోర్టు ద్వారా చెప్పించుకుంటేనే ఎన్నికలు పెట్టినరు అనేటువంటి ఒక మాట రాకూడదు. తప్పనిసరిగా మేము ఎన్నికలు నిర్వహిస్తాం షెడ్యూల్ తేదీల ప్రకారంగా.
కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి అవకాశం ఏది ఏమైనప్పటికీ కూడా షెడ్యూల్ ప్రకారంగా వారు అంటారు రిజర్వేషన్ అట్లా ఆలోచన చేస్తున్నారు కావచ్చు అడ్వకేట్ కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేస్తారు ఇటువంటి ఇంతకొని జరిగింది కాబట్టి చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా న్యాయపరమైన అంశాలను చిక్కులను ఎదుర్కొంది కాబట్టి ఇది కూడా మరి లీగల్ కొత్తగా మనకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది సుధాకర్ రెడ్డి గారు మూడాలు లంబర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది దాని మీద క్లియర్ చేయాలి క్లియర్ చేయాలని నోటిఫికేషన్ కొత్త గ్రామ పంచాయత్ చేసినాం ఆ గ్రామ పంచాయతీలో 100% ఎస్టీలకి రిజర్వేషన్లు అయినాయి కాబట్టి తది అనుకున్నాక పద్ధతి ప్రకారంగా ఎక్కడికి కూడా పద్ధతి డివియేట్ లేకుండా ఇప్పటికి కూడా ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఒక్క దగ్గర కూడా ఇగో రిజర్వేషన్లు తప్పు జరిగినాయి అనేటువంటి ఒక మాట ఎక్కడ వస్తలేదు కాబట్టి అదంతా అధికారికంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం ప్రకారంగా రిజర్వేషన్లు జరుగుతున్నాయి దానికి అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అది కూడా టైం ఎట్టుంటుంది అనేటువంటి చట్టంలోనే స్పష్టంగా ఉన్నాయి.